الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం మహిమలు చమత్కారాల వాస్తవికత. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. బాగా గుర్తుపెట్టుకోండి, నిశ్చయంగా అల్లాహ్కు ఇష్టులైన వారికి ఎలాంటి భయము ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. వారి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, అల్లదీన ఆమను వకాను యత్తఖూన్. ఎవరైతే విశ్వసించారో, మరెవరైతే దైవ భీతి కలిగి జీవించారో వారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. అభిమాన సోదరులారా, ఈ ఖురాన్ యొక్క వచనాన్ని వివరిస్తూ అల్లామా ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలై ఈ విధంగా అభిప్రాయపడ్డారు, ఎవరిలోనైతే విశ్వాసం మరియు దైవభీతి ఉంటుందో, ఎవరిలోనైతే విశ్వాసం మరియు దైవభీతి ఉంటుందో వారే అల్లాహ్కు ప్రియతమైన వారు, అల్లాహ్కు ఇష్టులైన వారు. కాబట్టి విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి, దైవ భీతి కలిగిన ప్రతి వ్యక్తి అల్లాహ్కు ప్రియతముడే, అల్లాహ్కు ఇష్టుడే, అల్లాహ్ వలియే. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదే విషయాన్ని విశదపరుస్తూ సూరతుల్ బకరాలో ఈ విధంగా సెలవిస్తున్నారు, అల్లాహు వలియుల్లదీన ఆమను యుఖ్రిజుహుమ్ మినద్-దులుమాతి ఇలన్నూర్. విశ్వసించిన వారికి మిత్రుడిగా అల్లాహ్ ఉన్నాడు, విశ్వసించిన వారి యొక్క వలి అల్లాహ్ సుబ్హానహు వతాలా, ఆయన వారిని చీకట్ల నుండి వెలుగు వైపునకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు, వల్లదీన కఫరు ఔలియాఉహుమ్ తాగూత్. మరెవరైతే విశ్వసించలేదో, ధిక్కారానికి పాల్పడ్డారో వారి యొక్క మిత్రులు తాగూత్, శైతానులు. శైతానులు వారిని వెలుగు నుండి తీసి చీకట్ల వైపునకు తీసుకెళతారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, వలీ ఔలియా అనేది రెండు విధాలుగా ఉంటారు. ఔలియా ఉర్ రహమాన్, కరుణామయుని యొక్క మిత్రులు, ఇష్టులు. ఔలియా ఉ షైతాన్, షైతాన్ యొక్క మిత్రులు, షైతాన్కి ఇష్టమైన వారు. రెండు వర్గాలు ఉంటాయి. ఇక కరామత్ అనేది మనం సాధారణంగా వింటున్న యొక్క మాట.
కరామత్, మోజిజా, అర్హాస్ ఇలా అనేక యొక్క పారభాషికాలు ఉన్నాయి. వాటి వివరణ తర్వాత ఇస్తాను. ముఖ్యంగా కరామత్. కరామత్ అంటే చమత్కారం. దీన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మామూలుకి భిన్నంగా జరిగే సంఘటనను కరామత్ అంటారు. అంటే నీరు ముంచుతుంది, ఇది సాధారణంగా జరుగుతుంది. ముంచడం లేదు అంటే ఇది కరామత్. నిప్పు కాలుస్తుంది, ఇది సాధారణంగా జరిగేది. కాల్చడం లేదు అంటే ఇది కరామత్. కనుక మామూలుకి భిన్నంగా జరిగే సంఘటన మాత్రమే కరామత్ అంటారు. రోజువారీ సంఘటనని, రోజువారు జరిగే విషయాల్ని కరామత్ అని అనరు. కనుక కరామత్ గురించి అహ్లు సున్నా వల్ జమా యొక్క అకీదా ఏమిటంటే, విశ్వాసం ఏమిటంటే, ఇమాం ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలై ఈ విధంగా సెలవిచ్చారు. అహ్లు సున్నా వల్ జమా వర్గానికి చెందిన యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసం ఏమిటంటే, అల్లాహ్ ప్రియతమ దాసుల చేతుల మీదుగా ఏ చమత్కారాలైతే జరుగుతాయో, ఏ గొప్ప సంఘటనలైతే చోటు చేసుకుంటాయో మామూలుకి భిన్నంగా, అవన్నీ సత్యమని నమ్మడం. అంటే ఇది ఏదో పాక్షికమైన విషయం కాదు, ప్రధానమైనది. ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసానికి సంబంధించిన విషయం కరామత్ని, అది రూఢి అయిన కరామత్ని నిజమని విశ్వసించడం. ఇక కరామత్ని లేదంటే మామూలుకి భిన్నంగా జరిగే యొక్క కొన్ని చమత్కారాల్ని తిరస్కరించే వారిలో రెండు వర్గాలు మనకు కనబడతాయి. అందులో మొదటి వర్గం నాస్తికులది. వీరు అల్లాహ్ను తిరస్కరిస్తారు, అలాగే సృష్టిలో జరిగే మౌజిజాత్లని కానీ, కరామాత్లనే కానీ, చమత్కారాలే కానీ, వీటన్నిటినీ వీరు తిరస్కరిస్తారు. అంటే అల్లాహ్ మీద కూడా వీరికి విశ్వాసం ఉండదు, అలాగే చమత్కారాలన్నా, మహిమలన్నా, మౌజిజాత్లన్నా కూడా వీరికి నమ్మకం కలగదు. కనుక వారితో మనకు పని లేదు. ఎందుకు? వారు అల్లాహ్ని విశ్వసించడం లేదు కనుక. అయితే అల్లాహ్ను విశ్వసిస్తూ ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా నమ్ముతూ, అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ను అల్లాహ్ గ్రంథంగా భావిస్తూ కూడా కరామాత్లను త్రోసిపుచ్చేవారు, మోజిజాత్లను కాదు, కరామాత్లను త్రోసిపుచ్చేవారు లేకపోలేదు. అలాంటి వారిని మోతజిలా అంటారు. అలాగే ఇతర వ్యక్తులు కూడా మనకు కనబడతారు, వారందరూ ఆ యొక్క వర్గానికి చెందిన వారి. వీరి వాదన ఏమిటంటే, ఒకవేళ కరామత్ని మేము నమ్మినట్లయితే కరామత్ మరియు మోజిజాలో తేడాను మనం గమనించలేము, అలాగే కరామత్ మరియు చేతబడిలో లేదంటే కనికట్టులో మేము తేడాను కనిపెట్టలేము, కనుక కన్ఫ్యూజన్కి మనం గురవుతాం, కనుక కరామత్ని తిరస్కరించాల్సిన ఆవశ్యకత ఉంది అన్నది వారి వాదన. ఇక వారి వాదన ఎంత సహేతుకమైనది, అహేతుకమైనది అనే విషయం అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇక కరామత్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి హిస్సీ కరామత్ అంటారు దాన్ని. హిస్సీ కరామత్ అంటే మనిషి అనుభవములో వచ్చే యొక్క కరామత్, చమత్కారం. మనిషి అనుభవములోకి వచ్చే యొక్క కరామత్ని ఏమంటారు? హిస్సీ కరామత్ అంటే చమత్కారం. అది ఎలాంటిది? ఒక మామూలుకి భిన్నంగా ఒక సంఘటన చోటు చేసుకుంది, ఆ సంఘటన ప్రజలు చూశారు కూడా, దాన్ని తాకి వారు రుజువు చేసుకున్నారు కూడా, అంటే చూడగలరు, దాన్ని తాకగలరు, దాన్ని ఏమంటారు? హిస్సీ కరామత్ అంటారు. రెండవ రకం మానవీ కరామత్. మానవీ కరామత్ అనేది, ఇది మనుషులకు కనబడచ్చు కనబడకపోవచ్చు కూడా. ఇది ఎలాంటిది అంటే, ఐదు పూటలు నమాజు పాటించడం కానీ, ఉపవాసాలు ఉండడం కానీ, దైవభీతి కలిగి ఉండడం కానీ, దైవభీతితో కంట తడి పెట్టడం కానీ, దాన ధర్మాలు రహస్యంగా చెయ్యడం కానీ, తల్లిదండ్రుల సేవ చేసుకోవడం, ఇందులో కొన్ని ప్రజలకు కనబడతాయి, కొన్ని అనేది ప్రజలకు కనబడవు. కనుక మానవీ కరామత్ ఏదైతే ఉందో ఇదే ప్రధానమైనది. ఇదే ఏమిటండి? ప్రధానమైనది. కనుక అహ్లు సున్నా వల్ జమా యొక్క దగ్గర మానవీ కరామత్కి ఉన్నంత ప్రాధాన్యత
హిస్సీ కరామత్తి లేదు. ఎందుకంటే మనిషిలో దైవ భీతి నిండినప్పుడే, ధర్మ పరాయణత అనేది పొంగి పొర్లినప్పుడే అతని చేతుల మీదుగా హిస్సీ కరామత్ చోటు చేసుకునే, బాహ్యపరమైన యొక్క చమత్కారాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మనిషిలో దైవ భీతి లేదు, ధర్మ పరాయణత లేదు, అతను వక్ర భాష్యాలు పోతున్నారు, వక్ర మార్గాన పడి ఉన్నాడు, అతని మీద చేతుల మీదుగా ఒకవేళ ఏదైనా చమత్కారం జరిగితే దాన్ని కరామత్ అనరు, దాన్ని ఇస్తిద్రాజ్ అంటారు. అదేమిటనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఇక అభిమాన సోదరులారా, కరామత్ అంటే చమత్కారాన్ని అల్లా సుబ్హానాహు తాలా ఎందుకు కొందరి యొక్క చేతుల మీదగా జరిపిస్తాడు? ముఖ్యంగా మూడు ఉద్దేశాలు. అందులో ప్రధానమైనది, ధర్మ శత్రువులు అధికమైపోయారు, ధర్మానికి విలువ లేకుండా పోయింది. అటువంటి సమయంలో కొందరు ధర్మ పరాయణుల చేతుల మీదుగా, కొందరు అల్లాహకు ఇష్టమైన దాసుల చేతుల మీదుగా అల్లా సుబ్హానాహు తాలా వారి చేతుల మీద కొన్ని చమత్కారాల్ని జరిపించి అక్కడ ధర్మాన్ని బలపరుస్తారు, ధర్మానికి సపోర్ట్గా వాటిని ప్రసాదిస్తారు. ఇది ఒకటి. రెండవది, స్వయంగా దాసుడు, దాసుడు ఎంత ధర్మపరాయణుడైనప్పటికీ నిస్సహాయుడై అన్ని అవసరాల్ని తీర్చుకోగలిగే స్థితిలో దాసుడు ఉండడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాపంచిక అన్ని దారులు మూసుకుపోతాయి, ఇక రక్షించే నాదుడే లేడా అన్నటి యొక్క భావన కూడా దాసుడికి కలుగుతుంది. అటువంటి సమయంలో అల్లా సుబ్హానాహు తాలా సహాయ హస్తాన్ని అందించి అతన్ని ఆ యొక్క సమస్య నుండి, ఆ యొక్క ఇబ్బంది నుండి, ఇక్కట్ల నుండి అల్లా బయటపడేస్తాడు. ఈ సమయంలో జరిగే యొక్క కరామత్ అంటే దాసుడి యొక్క అవసరాన్ని తీర్చే నిమిత్తం. మూడో యొక్క కారణం ఏమిటంటే, ఒక దాసుడు అంటే విశ్వాస యొక్క పరంగా దాసులందరూ ఒకే స్థాయికి చెందిన వ్యక్తులై ఉండరు, తేడా ఉంటుంది. కనుక ఒక వ్యక్తి దగ్గర విశ్వాసం అనేది బలహీనంగా ఉంది, అల్లా సుబ్హానాహు తాలా అతని విశ్వాసాన్ని బలపరిచే నిమిత్తం, అతని విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసే నిమిత్తం అతని జీవితంలో కొన్ని చమత్కారాలని అల్లా సుబ్హానాహు తాలా జరిపిస్తాడు. తద్వారా అతను పరిపూర్ణ విశ్వాస దిశగా పయనిస్తాడు. ఇక మనం కరామత్, మోజిజా, అర్హాస్, ఇస్తిద్రాజ్, అలాగే షైతాన్ యొక్క భ్రమ చేతబడి వీటిలో ఉన్న యొక్క తేడాన్ని మనం గమనించినట్లయితే కరామత్ని మనం గుర్తించగలం, అలాగే మోజిజాని కూడా మనం గుర్తించగలం. ఈ మామూలికి భిన్నంగా జరిగే ఈ విషయాలు, ఈ సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి ఆరు విధాలుగా విభజితమై ఉంటాయి. ఎన్ని విధాలుగా? ఆరు విధాలుగా అవి విభజితమై ఉంటాయి. అందులో మొదటిది మోజిజా. మొదటిది ఏమిటండి? మోజిజా. మోజిజా అనేది కేవలం దైవ ప్రవక్తల చేతుల మీదుగా జరిగే దాన్ని మాత్రమే మోజిజా అంటారు. అంటే వారికి దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత జరిగే దానిని మాత్రమే మోజిజా అంటారు. రెండవది అర్హాస్. అర్హాస్ అంటే ఇది కూడా దైవ ప్రవక్తల చేతుల మీదుగా జరుగుతుంది, అయితే దైవ దౌత్యం ప్రసాదించబడక ముందు. ఉపమానాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు, విగ్రహాలు కుప్పకూలాయి, ఏళ్ల తరబడుగున మండుతున్న యొక్క నిప్పు చల్లారిపోయింది. ఇవన్నీ ప్రవక్త సలేసం పుట్టుక సందర్భంలో జరిగాయి. ప్రవక్త ముహమ్మద్ సలేసం హలీమా సాదియా దగ్గర వెళ్ళినప్పుడు పాలు పొంగి పొర్లాయి, నడవలేని ఒంటె నడిచింది. అన్ని యొక్క పశువులకు మేత లేకపోయినటి హలీమా సాది యొక్క మేకలకు మాత్రం, గొర్రెలకు మాత్రం మేత అనేది లభించేది. ఇవన్నీ ఏవైతే దైవ దౌత్యానికి పూర్వం ప్రవక్తల యొక్క చేతుల మీదుగా జరుగుతాయో వాటిని అర్హాస్ అంటారు. ఇక దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత దైవ దౌత్యాన్ని బలపరిచేందుకు ప్రసాదించబడే వాటిని మోజిజా అంటారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని ఖర్జూరాలని అల్లా ప్రవక్త సలేసన్ ఒక వస్త్రంలో వేయగా అవి ఒక సముదాయానికి సరిపోయి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేళ్ల మధ్య నుండి నీటి సెలయేళ్లు ప్రవహించాయి. ఇలాంటివన్నీ దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత ఇవ్వబడ్డాయి కనుక వాటిని మోజిజా అంటారు. ఇక కరామత్ అనేది సజ్జనుల చేతుల మీదుగా,
పుణ్యాత్ముల చేతుల మీదుగా అల్లాహ్ ప్రియతమ దాసుల చేతుల మీదుగా జరిగే వాటిని ఏమంటారు కరామత్ అంటారు ఇస్తిద్ రాజ్ అంటే దుష్టుల చేతుల మీదుగా దుర్మార్గుల చేతుల మీదుగా జరిగే చమత్కారాలను ఏమంటారు ఇస్తిద్ రాజ్ అంటారు ఇక్కడ ఒక ప్రశ్న అనేది తలెత్తుచు అదేమిటంటే పుణ్యాత్ముల చేతుల మీదుగా చమత్కారాలు జరుగుతున్నాయి మహిమలు జరుగుతున్నాయి అంటే వినడానికి బాగానే ఉంది దుష్టులు దుర్మార్గుల చేతుల మీద కూడా చమత్కారాలు జరుగుతున్నాయి మహిమలు జరుగుతాయా అన్నక సంశయం అనేది కొందరికి కలగచ్చు దీని మనం అర్థం చేసుకోవాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా దజ్జాల్ మహా ఉపద్రవమైన దజ్జాల్ కు అనేక యొక్క మహిమల్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు అనేక మహిమల్ని ప్రసాదిస్తాడు ఒక వ్యక్తిని రెండుగా అతను ఖండించేసి ఆ తర్వాత ఆ రెండు భాగాల్ని కలిపించి బతికించేస్తాడు ఇలా అనేక ఈ యొక్క క్షణంలో ఎక్కడ ఉంటారు మనో క్షణంలో అనేది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో అతను ఉంటాడు ఇలాంటి అనేక యొక్క విషయాలు ఉంటాయి అయితే తను ఎవరు తను దుష్టుడు తను దుర్మార్గుడు పరీక్ష నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తాలా విశ్వాసుల పరీక్షను పరీక్షించే నిమిత్తం అనేది ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి చమత్కారాలని ప్రసాదిస్తాడు అది మన విశ్వాసానికి పరీక్షగా మనం తెలచాలి వారి పాలిట అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారు ఆ వ్యక్తి తప్పుడు కార్యాలకు పాల్పడుతున్నారు అధర్మ విషయాలకు పాల్పడుతున్నాడు దుర్మార్గానికి పాల్పడుతున్నాడు దౌష్ట్యానికి పాల్పడుతున్నాడు ఇలా ప్రతి చెడు అనేది అతనిలో ఉంది అయినప్పటికీ అతను కోరిందల్లా జరుగుతుందో ఉంటూ మీరు చూసినట్లయితే దాన్ని మీరు అల్లాహ్ అతనికి ప్రసాదించిన ఇస్తిద్రాజ్గా భావించండి ఆ ఇస్తిద్రాజ్ అంటే ఏమిటి గడువు ఇస్తిద్రాజ్ అంటే ఏమిటి గడువు అల్లాహ్ ఖురాన్ లో అంటున్నాడు సనస్తద్రిజుహుం మేము వారికి గడువునిస్తున్నాము ఈ గడువు ఎందుకు శిక్షించేందుకు అల్లాహ్ గడువు ఇస్తాడే గాని వారిని మహిమపరిచేందుకు కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి ఇక ఐదో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే షైతాన్ పెట్టే భ్రమ షైతాన్ పెట్టే భ్రమ దీనికి ఎవరు లోనవుతారు అంటే ఎవరికైతే ధార్మిక అవగాహన ఉండదో ధర్మ మార్గాన్ని వీడి అధర్మ మార్గాల గుండా దైవ భీతిని దైవ ప్రీతిని పొందాలని ఎవరైతే వలాట పడతారో వారిని షైతాన్ అనే ఇటువంటి భ్రాంతులకు లోను చేస్తాడు కనుక అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహ్ అలైహి గురించి వచ్చే ఒక సంఘటన ఏంటంటే షైతాన్ ఒకప్పుడు ఆయన వద్దకు వేరే రూపంలో వెళ్ళి ఒక వెలుగు రూపంలో వెళ్ళి ఆయన్ను పరీక్షిస్తాడనమాట చూడండి మీరు ఏ స్థాయికి చేరుకున్నారో ఆ స్థాయిలో మీపై ధర్మ కార్యాల్లోని ఏ ఒక్క కార్యము కూడా విధి కాదు అంటే మీరు ధర్మానికి ధర్మ కార్యాలకు విధులకు అతీతులు అన్నాడు అప్పుడు ఆయన ఆ శైతాన్ ఎత్తుగడని పసిగట్టారు ఎలా మీరు పసిగట్టారు అని ఆయన్ని అడిగినప్పుడు ఆయనకు చెప్పిన మాట ఏమిటంటే ప్రవక్తలు సృష్టిలోనే పాపరహితులు మహోత్కృష్టులు అలాంటి ప్రవక్తల మీదే ధర్మ విధులు తప్పనిసరి అయినప్పుడు వారి నుండి వారికే మినహాయింపు అనేది అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రకటించినప్పుడు నాబోటి ఒక సామాన్య వ్యక్తికి ఈ మినహాయింపు అనేది ఎలా లభిస్తుంది ఇలా లభించింది అని చెప్పేవాడు ఖచ్చితంగా శైతానే అయి ఉంటాడని నేను గ్రహించగలిగాను ఇది జరిగిన తర్వాత శైతాన్ ఆయన ఉద్దేశించి అన్నాడు చూడు ఈ యొక్క ఎత్తుగడతోటి నేను 40,000 మంది ధర్మపరాయణులు అంటే విద్య తెలియని ధార్మిక విద్య ధార్మిక జ్ఞానం లేని 40,000 మంది యొక్క ధర్మపరాయణులు మార్గభ్రష్టులను చేసేసాను ఈ ఎత్తుగడ కారణంగానే అయితే నీ విద్య నిన్ను కాపాడింది అంటే అప్పుడు కూడా ఆయన సవినయంగా అన్నారు నా విద్య నన్ను కాపాడలేదు అల్లాహ్ నన్ను కాపాడాడు అల్లాహ్ నన్ను కాపాడు కనుక శైతాన్ భ్రాంతికి గురి చేశారు ఈ యొక్క కోవాలో సరేనా ధార్మిక అవగాహన లేని సూఫీలు కూడా ఉంటారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇక ఆరవది చేతబడి చేసేవారు వారు అవిశ్వాసులై ఉంటారు ఇవన్నీ వీటన్నిటిలోనూ మామూలుకి భిన్నంగా కొన్ని యొక్క క్రియలు కొన్ని యొక్క కర్మలు కొన్ని యొక్క సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఇక మనం కరామత్ మరియు ఇస్తిద్రాజ్ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే కరామత్ అనేది సజ్జనుల చేతుల మీదుగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా జరిపిస్తాడు ఇస్తిద్రాజ్ ఎవరి చేతుల మీదుగా
దుష్టులు దుర్మార్గుల చేతుల మీద చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి. అయితే తేడా ఎలా గమనించాలి? ఇది కరామత్, ఇది ఇస్తిద్రాజని. అతని క్రియా జీవితాన్ని మనం చూడాల్సి ఉంది. అతని క్రియా జీవితం ఖురాన్ మరియు హదీస్ కి అనుగుణంగా ఉంది. అతని జీవితంలో ఏదైనా చమత్కారం చోటు చేసుకుంది అంటే అది కరామత్. ఒకవేళ అతని జీవితం ఖురాన్ మరియు హదీస్ కి విరుద్ధంగా ఉంది, దానికి పూర్తి భిన్నంగా ఉంది, అయినా అతని చేతుల మీదుగా ఇటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే అది అల్లాహ్ అతనికి ఇచ్చిన గడువు ఇస్తిద్రాజ్గా మనం అక్కడ భావించాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క కరామత్ అనేది చమత్కారాలు ఎవరి చేతుల మీదుగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం. అల్లాహ్ సజ్జన దాసుల మీదుగా, అల్లాహ్ యొక్క ప్రియతమ దాసుల చేతుల మీదుగా జరుగుతాయి. మరి అల్లాహ్ ప్రియతమ దాసులు ఎవరు? వారు మూడు భాగాల్లో వారు విభజితమై ఉన్నారు. ఈ విభజన మీరు నేను చేసింది కాదు, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో చేసిన విభజన. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, సుమ్మ ఔరస్నల్ కితాబల్లదీన స్తఫైనా మిన్ ఇబాదినా فَمِنْهُمْ ظَالِمٌ لِنَفْسِهِ وَمِنْهُمْ مُقْتَصِدٌ وَمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإِذْنِ اللَّهِ ذَلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న యొక్క మాట ఏమిటంటే, దైవ దాసులు అంటే అల్లాహ్ యొక్క ప్రియతమ దాసులు మూడు యొక్క భాగాల్లో విభజితమై ఉన్నారు. వారు ఎవరు? అల్లాహ్ స్వయంగా వారిని ఎన్నుకున్నాడు. ఇస్తఫైనాహుం మిన్ ఇబాదినా, నా యొక్క ఇతర అందరు దాసుల్లో నుండి వీరిని మాత్రమే నేను ఎంపిక చేసుకున్నాను, వీరినే నా యొక్క గ్రంథం అంటే ఖురాన్కి వారసులుగా చేసి, అంటే మమ్మల్ని ఎన్నుకున్నాడంటే మన ప్రియతములమే, మనల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా అందరిలో ఎంపిక చేసుకున్నా అంటే ఆయనకు మనం ఇష్టులమే. అయితే ఇష్టులమైన మనములో మూడు యొక్క వర్గాల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా పేర్కొన్నాడు. మొదటి వర్గం అంటే అది ప్రథమ స్థాయిగా భావించకండి, మొదటి వర్గంగా దాన్ని భావించండి. మొదటి వర్గం జాలిముల్ లినఫ్సి, వారెవరండి? విశ్వాసులే, అల్లాహ్కు ఇష్టమైన వారే, అల్లాహ్ యొక్క వలియులే. అయినప్పటికీ వారి యొక్క ఉపమానం ఎలాంటిది అంటే, వారు కొన్ని ఫరాయిజ్లను వదిలేస్తూ ఉంటారు, కొన్ని ఫరాయిజ్లను విధులను వదిలేస్తుంటారు, మరికొన్ని ముహర్రమాత్ అంటే నిషిద్ధ వస్తువులకు కూడా పాల్పడుతూ ఉంటారు. కొన్ని ఫరాయిజ్లను వదిలేస్తుంటారు, మరికొన్ని ముహర్రమాత్ అంటే నిషిద్ధాలకు కూడా వారు పాల్పడుతూ ఉంటారు. రెండో యొక్క వర్గం జాలిముల్ లినఫ్సి అంటే తన యొక్క అంతరాత్మ మీద, తన ఆత్మ మీద దౌర్జన్యం చేసుకున్న వారు అని అర్థం. రెండో వారు ముక్తసిద్ అంటే మధ్య మార్గానికి చెందినవారు, మధ్య స్థితిలో ఉన్నవారు. వీరు ఫరాయిజ్ని పాటిస్తారు, అలాగే ముహర్రమాత్ నుండి కూడా దూరంగా ఉంటారు. అయితే కొన్ని యొక్క ముస్తహబ్బాత్లను వీరు ఏం చేస్తారు? పాటించరు, మరికొన్ని మక్రూహాత్కి పాల్పడతారు. అంటే ఫరాయిజ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు, ముహర్రమాత్ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు, ముస్తహబ్బాత్ మరియు మక్రూహాత్ విషయంలో కాస్త అనేది వీరు అలక్ష్యానికి గురవుతూ ఉంటారు. వీరిని ముక్తసిద్ అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో పేర్కొన్నాడు. మూడో వర్గం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో పేర్కొన్నాడు సాబికుం బిల్ ఖైరాత్, సత్క్రియల్లో సత్కర్మల్లో మున్ముందు ఉండేవారు. ఎక్కడ ఏ సత్కార్యం జరుగుతున్నా వీరే ముందు ఉంటారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాని ఉద్దేశించి అంటారు, ఈరోజు ఈ పని ఎవరు చేశారు, ఈరోజు ఈ పని ఎవరు చేశారు, ఈరోజు ఈ పని ఎవరు చేశారు, ఇలా అనేక యొక్క పనుల్ని ప్రవక్త అక్కడ పేర్కొంటే అన్ని పనులు తానొక్కడే చేశారని హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు పేర్కొన్నారు. కనుక ఏ మంచి కార్యం ఉన్నా మొదట నేనే చెయ్యాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు, వారు ఫరాయిజ్ని కూడా పాటిస్తారు, ముహర్రమాత్ నుండి కూడా దూరంగా ఉంటారు, ముస్తహబ్బాత్ కూడా వారు వాటిని కూడా పాటిస్తారు, మక్రూహాత్ నుండి కూడా వారు దూరంగా ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో, కొన్ని కొన్ని సందర్భాలలో అవసరార్థం ప్రాముఖ్యత నిమిత్తం ముస్తహబ్బాత్లని కూడా వారు వదిలేస్తారు. దైవభీతి నిమిత్తం ముస్తహబ్బాత్లని కూడా వారు వదిలేస్తారు. ఉదాహరణకు అలంకరణ, మంచి దుస్తులు ధరించడం, ఐహిక అనాసక్తత అనేది కూడా చాలా ముఖ్యమైనది. కనుక వారు అలంకరణకి దూరంగా ఉంటారు. కనుక ఇలాంటి యొక్క ఈ వర్గం ఏదైతే ఉందో వీరు అత్యున్న స్థాయికి చెందిన వారని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు.
ఇక అభిమాన సోదరులారా వీరందర్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో ఇస్తున్న మాట ఏమిటంటే వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మఖ్రజా వ యర్జుఖుహు మిన్ హైసు లా యహ్తసిబ్ ఎవరైతే అల్లాహ్ పట్ల భీతి కలిగి జీవిస్తారో అల్లాహ్ వారి యొక్క సమస్యల నుండి బయటపడే యొక్క మార్గాన్ని వారికి చూపిస్తాడు అలాగే వారు ఊహించనైనా ఊహించని యొక్క చోటు నుండి వారికి ఉపాధిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదిస్తాడు అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు సూరే అన్ఫాల్ లో యా అయ్యుహల్లదీన ఆమను ఇన్ తత్తఖుల్లాహ యజఅల్ లకుమ్ ఫుర్ఖాన ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్ పట్ల భయం భీతి కలిగి జీవించినట్లయితే మేము మీకు ఫుర్ఖాన్ని ప్రసాదిస్తాం ఫుర్ఖాన్ అంటే గీటురాయి సత్యాన్ని అసత్యాన్ని న్యాయాన్ని అన్యాయాన్ని ధర్మాన్ని అధర్మాన్ని నీతిని అవినీతిని మంచిని చెడును వేరుపరిచి చూడగలిగిన విచక్షణ జ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అల్లాహ్ దైవ భీతి కలిగి ఉండిన కారణంగా ప్రసాదిస్తాడు తద్వారా ఏమవుతుంది అంటే బాగా గమనించండి సాధారణ వ్యక్తులు అపోహలకు గురై ఉంటారు అపార్థాలకు గురై ఉంటారు అనేక సమస్యల్లో వారు కొట్టుమిట్టాడుతూ ఉంటారు దైవ భీతి కలిగిన వ్యక్తి స్థిర చిత్తంతో గట్టి నమ్మకంతో ధర్మ మార్గాన కొనసాగిపోతూ ఉంటాడు ఇది అల్లాహ్ సుబ్హానహు వ తాలా దాసుడిలో గల దైవ భీతికి అనుగుణంగా ఈ ఫుర్ఖాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా దాసుడికి ప్రసాదిస్తాడు ఇక కరామత్ మరియు మోజిజా అనేది ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ప్రవక్త యొక్క ప్రమేయం తోటి ఒక మోజిజా జరుగుతుందా ఒక వలి యొక్క ప్రమేయం తోటి మోజిజా జరుగుతుందా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్య పిల్లను ప్రసాదించాం అల్లాహ్ అనుమతి లేకుండా అల్లాహ్ అనుమతి లేకుండా ఏ అద్భుత సంకేతాన్ని స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకు లేదు ప్రతి వాగ్దానానికి వ్రాయబడిన ఒక ఆదేశం శాసనం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇక్కడ సెలవిస్తున్నాడు అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి మక్కా అవిశ్వాసులు కోరిన కొన్ని మహిమల్ని మనం గమనించినట్లయితే వారన్నారు భూమి నుండి మా కొరకనది ఒక చలమను అకస్మాత్తుగా నువ్వు పుట్టించు అప్పుడు నువ్వు ప్రవక్తని నమ్ముతాము లేదంటే ఒక ఖర్జూరపు తోట మొత్తం ఖర్జూరపు తోట లేదంటే ద్రాక్ష తోట అకస్మాత్తుగా అనేది వచ్చేయాలి నెలకొనాలి అప్పుడునేమో నిన్ను విశ్వసిస్తాము అలాగే వారు చెప్పిన మాట ఏమిటంటే నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు కదా అలా భయపెట్టినట్టుగానే ఆకాశం మొత్తం ఇరిగి మా మీద పడిపోవాలి మేమంతా నాశనమైపోవాలి అప్పుడు అది చూస్తే కానీ మేము నేను ప్రవక్తగా విశ్వసించాం లేదా నీ కోసం ఒక స్వర్ణ గృహం బంగారు భవనం అనేది నీ కోసం అప్పటికప్పుడే నిర్మితం అవ్వాలి అప్పుడు గాని మేము నిన్ను విశ్వసించాం నువ్వు మా ముందరే ఆకాశాన్ని ఎక్కి వెళ్ళాలి ఆకాశం నుండి గ్రంథాన్ని నువ్వు మేము చదవగలిగే గ్రంథాన్ని తీసుకురావాలి అయినా అప్పటికీ మేము విశ్వసించాం దైవ దూతల్ని మా ముందు ప్రత్యక్షపరచాలి అల్లాహ్ను స్వయంగా మా ముందు ప్రత్యక్షపరచాలి ఇవన్నీ జరిగితే గాని మేము విశ్వసించాము ఎన్ని విషయాల్ని కోరారు మరి అల్లాహ్ ఏమన్నాడు قل سبحان الله నేను ఒక మానవ మాత్రుడను ఏ విషయాన్ని నా ఇచ్చ మేరకు నేను తీసుకురాలేను నా దైవ యొక్క చిత్తం నా ప్రభు చిత్తం అయితే గాని నేను మహిమను కనబర్చజాలను అటువంటి సాక మానవుణ్ణి పట్టుకొని ఇన్ని విషయాలు జరిపించమని మీరు కోరుతారా అని ప్రవక్త సలహా అంటే అన్ని కోరినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఒక్క విషయాన్ని వారి ముందు ప్రదర్శితం అనేది చెయ్యలేదు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ప్రవక్త అధీనంలో మహిమల్ని చూపడం అనే శక్తి ఉండదు ఇక రెండో విషయానికి మనం వచ్చినట్లయితే ప్రవక్త మూసా అలైహిస్సలాం మూసా అలైహిస్సలాం అల్లాహతో సంభాషించడానికి వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా అడిగారు ఏమని మాఫీ యమీనిక నీ యొక్క కుడి చేతిలో ఏముంది మూస అంటే ఓ అల్లాహ్ నా చేతిలో కర్ర ఉంది ఈ కర్రను నేను ఆనుకొని నిలబడతాను ఈ కర్రతోనే నా యొక్క పశువులు నేను తోలుతాను అని ఆయన చెప్పుకొస్తే దాన్ని నువ్వు విసిరే అంటే విసరగా అది మహాసర్పం అయిపోయింది ఖురాన్ ఏమంటుంది వల్లా ముద్విర అది చూసిన మూస అలైహిస్సలాం భయపడిపోయి పారిపోయారు ఎందుకు ఆయనకు సొంతంగా తెలియదు తన చేతిలో ఉన్న ఈ కర్ర మహాసర్పంగా మారగలదని అది మారిపోయేసరికి ఆయన భయకంపితులయ్యారు కనుక కనికట్టు ఎవరైతే చూపిస్తారో ఆ కనికట్టును చూసి ఎదుటి వ్యక్తి భయపడతాడు కానీ చూపించే వ్యక్తి భయపడు ఎందుకు అతనికి తెలుసు నేను చూపిస్తున్నది
కనికట్టు వాళ్ళక కళ్ళకు నేను కనికట్టు చేస్తున్నాను ఉన్నది అక్కడ త్రాడే ఉన్నది అక్కడ వేప యొక్క ఆకులే అన్నక విషయం అతనికి బాగా తెలుసు గనుక తర్వాత కర్ర పాముగా మారింది కదండి మారిన తర్వాత ఫిరౌన్ ఏం చేసాడు మంత్రికులందర్ని పిలిపించి ఒక ప్రదర్శన పెట్టాడు వాళ్ళందరూ ఏం చేశారు వారి యొక్క తాళ్లను మైదానంలో విసిరేశారు అవన్నీ ప్రాములై ప్రాకసాగాయి అది చూసిన మూసా అలైహిస్సలాం అక్కడ కూడా ఆయన యొక్క మనసులో భయం చోటు అప్పుడు కూడా ఆయనకు తెలుసు ఈ యొక్క కర్రను విసిరేసి అది పాము అవుతుందని అప్పుడు అల్లాహ్ ఆదేశించాల్సింది ఓ మూసా నీ కర్రను విసిరై ఆ పాముల అన్నిటినీ అది మింగేస్తుంది అంటే అల్లాహ్ ఆదేశిస్తేనే కర్ర ఉంది అయితే అల్లాహ్ ఆదేశిస్తేనే అది పాము అవుతుంది కర్ర ఉంది అల్లాహ్ ఆదేశించిన మీదటనే సముద్రం మీద కొడితే 12 దారాలుగా చీలిపోయింది కర్ర ఉంది అల్లాహ్ ఆదేశించగానే ఒక బండరాయి మీద కొండగా 12 సరేళ్ళు అనేవి ఆ బండరాయి నుండి పుట్టుకొచ్చాయి కనుక మహిమ అనేది ఒక ప్రవక్త చేతిలోను మహిమ కరామత్ అనేది ఒక వలి చేతిలోను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రదర్శించగలిగే ఒక శక్తి గల యొక్క వస్తువు కాదు అల్లా ఇచ్ఛ మేరకు తన దాసుల మీద తనకు ఇష్టమైన దాసుల యొక్క చేతుల మీదుగా అల్లాహ్ జరిపించే విషయం అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇక చివరిగా 2-3 యొక్క విషయాలు చెప్పిన ఆ మాట నేను ముగిస్తాను అభిమాన సోదరులారా చాలా మందికి ఒక సందేహం ఔలియా ఎలా ఉంటారు వలీ కైసేరాతే గుర్తుపెట్టుకోండి ఔలియా అల్లాహ్ ఇష్టులు అల్లాహ్ ప్రియతమైన దాసులు ఒక వేషధారణ కలిగి ఉండరు ప్రత్యేకమైన సామాన్య ప్రజల నుండి వేరుపరిచే ప్రత్యేకమైన వేషధారణ అనేది అల్లాహ్ ఇష్టులైన వారు అల్లాహ్కు ప్రియతమైన కలిగి ఉండరు వారు సామాన్య ముస్లిములుగానే ఉంటారు సామాన్య ముస్లిములుగానే ఉంటారు కనుక పచ్చని యొక్క దుస్తులు తొడిగిన వారు వలీయుల్లాహ్ అను లేదంటే ఎర్రని దుస్తులు తొడిగిన వారు వలీయుల్లాహ్ అను లేదంటే ఇంకో కలర్ దుస్తులు ధరించిన వాడు వలీయుల్లాహ్ అను భావించడం లేదంటే ఊరిని వదిలేసి వాడని వదిలేసి సంసారాన్ని వదిలేసి సంఘాన్ని వదిలేసి ఇంకా అడవుల్లో కొండల్లో కోనల్లో తచ్చాడుతూ తిరిగే వారిని వలీయుల్లాగా భావించడం ఇది మనకు ఉన్న ధార్మిక అవగాహన లేమి కారణంగా జరుగుతుంది అన్యదా ఇటువంటి వ్యక్తులు వలీయుల్లాహ్ కారు ఎందుకంటే ఇస్లాంలో సన్యాసత్వం లేదు లా రహబానియత ఫిల్ ఇస్లాం ఇక వీరు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడ ఉంటారు ఎవరై ఉంటారు అంటే అన్ని వర్గాల ప్రజల్లో వీరు ఉంటారు గుర్తుపెట్టుకోండి పండితుల వర్గంలో కూడా వీరు ఉంటారు ధర్మపరాయణుల వర్గంలో కూడా వీరు ఉంటారు శ్రామికుల వర్గంలో కూడా వీరు ఉంటారు వ్యాపారవేత్తల యొక్క వర్గంలో కూడా వీరు ఉంటారు శాస్త్రవేత్తల వర్గంలో కూడా వీరు ఉంటారు నల్లవారిలో కూడా వీరు ఉంటారు తెల్లవారిలో కూడా వీరు ఉంటారు మగవారిలో కూడా వీరు ఉంటారు ఆడవారిలో కూడా వీరు ఉంటారు ఒక వర్గంలో వీరు ఉంటారు అంటే విలాయత్ అనేది దైవ యొక్క ప్రియతమ దాసులుగా చలామణి అవ్వడం అనేది మా వంశానికి మాత్రమే చెందింది కుటుంబ పారపరంగా లభించేది మాత్రమే ఒకరు ఇంకొకరికి ఇచ్చేది మాత్రమే అని భావించడం అనేది ఖురాన్ మరియు హదీసుకి విరుద్ధంగా నడుచుకోవడం కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి ఇక తదుపరి విషయానికి మనం వచ్చినట్లయితే మనం సమాజంలో కొన్ని బిరుదులను వింటున్నాం ఆ బిరుదులు ఏమిటంటే అంటే వలీయుల్లా అని చెప్పే వాళ్ళకు కొన్ని బిరుదులు ఇస్తారు ఆ బిరుదులు ఏమిటి గౌస్ అంటారు ఔతాద్ అంటారు అఖతాబ్ అంటారు అబదాల్ అంటారు నజబా అంటారు గౌసుల్ గవాస్ అంటారు ఖుతుబుల్ అఖతాబ్ అంటారు ఖుతుబుల్ ఆలం అంటారు ఇవన్నీ బిరుదులు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఏ ఒక్కటి ఖురాన్ ద్వారా గాని ప్రవక్త సలేసం యొక్క ప్రవచనం ద్వారా గాని రూఢి అయినది కాదు వీరు తమల్ని ప్రజల నుంచి వేరుపరుచుకోవాలన్న ఉద్దేశంతో వారికి వారుగా సృష్టించుకున్నవన్న విషయాన్ని మనం గమనించాలి అలాగే ప్రతి అనుగ్రహం చమత్కారం కాదు ప్రతి యొక్క పరీక్ష శిక్ష కాదు ప్రతి యొక్క అనుగ్రహం చమత్కారం కాదు ప్రతి యొక్క పరీక్ష శిక్ష కాదు ఒక వ్యక్తి పరీక్షకు గురై ఉన్నాడంటే అల్లా అతన్ని పరీక్షిస్తూ ఆ విధంగా ఉండొచ్చు ఒక వ్యక్తికి అన్ని అనుగ్రహాలు లభించి ఉన్నాయి అంటే అల్లా ఆ విధంగా ఆ విశ్వాసికి పరీక్షకి గురి చేస్తూ ఉండొచ్చు ఈ విషయాన్ని మనం గమనించాలి అభిమాన సోదరులారా చివరిగా ఒక మాటను చెప్పి నా మాటను పూర్తి చేస్తున్నాను అదేమిటంటే కరామత్లలో చెడుగా అంటే అధర్మమైన కొన్ని అన్ని ప్రచారంలో ఉన్నాయి వాటిని కూడా మీ ముందు పెట్టాలి అందులో బాగా మీరు గమనించండి అతి అంటే హద్దు మీరి ఈ కరామత్లను చెబుతుంటారు అందులో ఫతావా ఐతాబి అనే ఒక గ్రంథంలో తాతార్ ఖానీ అనే ఒక పుస్తకం ఉంది అందులో ఒక అధ్యాయం అంటే ఫతావా ఐతాబియా
ఫతావా ఇతాబీ అనే గ్రంథంలో పేర్కొన్న కరామత్ ని అక్కడ రాస్తున్నాడు. ఒకవేళ అల్లాహ్ ప్రియతముల్ని దర్శించే నిమిత్తం కాబా తన చోటిని వదిలేసి వెళ్ళిపోతే లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. అక్కడేమంటున్నారు, అప్పుడు ఉమ్రా హజ్కి వెళ్ళిన వాళ్ళు ఆ స్థలం చుట్టూ అనేది ప్రతిజ్ఞ చేసుకోవాలంటే కావా లేదని వారు కలత చెందాల్సిన అవసరం లేదంట. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హుదైబియాకి వచ్చారు ఉమ్రా చేసే నిమిత్తం, ఆ అవకాశం లభించలేదు, తిరిగి వెళ్ళిపోయారు. ఏడాది తర్వాత మళ్ళీ వచ్చి హజ్ చేశారు. అదే మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలో కనబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వెళ్ళిపోయారని, హుదైబియాలో ఉండారని కాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చేసిందా? కాబా మదీనా వెళ్ళిపోయిందా? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో చెప్పిన హజ్జిన్ ఫిన్నాసి బిల్ హజ్, హజ్ కోసం నువ్వు పిలుపు, నువ్వు ప్రజలు కాబా దగ్గరికి వస్తారు, కాబా ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తులు తమ తమ దేశాల్లో కాబాను పోలిన యొక్క గృహాన్ని నిర్మించుకొని దాని చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ దాన్ని అక్కడ యొక్క ఉన్న యొక్క బూటకపు ఔలియాల ఔలియా శైతాన్ల యొక్క సృష్టిగా వారు భావించి పొంగిపోతున్నారు. బాగా గమనించండి, మెరిసేది ప్రతీదీ వజ్రం కాకపోవచ్చు, అయితే వజ్రం మాత్రం మెరుస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక మెరిసే దాంట్లో గాజు ముక్కలు ఉంటాయని కరామత్ని మనం నిరాకరించలేం. అలాగే కరామత్ ఉంది కదని ప్రతి మెరిసేదాన్ని కూడా మనం కరామత్గా భావించలేము. షరియత్కి విరుద్ధంగా ఇది మనకు కనబడుతుంది అంటే ఖచ్చితంగా అది కరామత్ కాదు, అది ఇస్తిద్రాద్ లేదంటే షైతాన్ భ్రాంతి అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే మరొక విషయం మీ ముందు చెప్తున్నాను, అదేమిటంటే ఒక పుస్తకం ఉంది షరుహుల్ బహజా అని. ఆ షరుహుల్ బహజాలో ఇవ్వబడిన మాట ఏమిటంటే మరణించిన వ్యక్తి, బాగా వినండి, మరణించిన వ్యక్తి స్వయంగా అతనే తన జనాజా నమాజ తనే చదువుకుంటే ఆడి జనాజా నమాజ చదవాల్సిన అవసరం లేదంట. చనిపోయిన వ్యక్తి, ఇంకొకటి, చనిపోయిన వ్యక్తి అతను మరో చనిపోయిన వ్యక్తికి స్నానం చేసేస్తే, చనిపోయిన వ్యక్తి, ఒక చనిపోయిన వ్యక్తి మరో చనిపోయిన వ్యక్తికి స్నానం అనేది అతను చేపించేస్తే మళ్ళీ అతన్ని స్నానం చేయించాల్సిన అవసరం, అలానే తీసుకెళ్లి పూడ్చిపెట్టేయచ్చు. ఇలాంటి యొక్క వింతలు విచిత్రాలు, ధర్మంలో లేని విషయాలు, శైతాన్ యొక్క పోకడలు అనేవి వ్యక్తుల్లో కాదండి, గ్రంథాల్లో మూలంగా భావించబడుతున్న కొందరి యొక్క గ్రంథాలు అనేవి ఇవి రాయబడి ఉన్నాయి. వాటిని పాటించే ప్రజలు నేడు మన మధ్య, ముస్లింల మధ్యనే చాలా మంది ఉన్నారు. కనుక మనం అల్లాహ్ ప్రసాదించిన ఖురాన్ మరియు హదీస్ అనేక ఈ ఫుర్ఖాన్ ఆధారంగా ఏది చెడు, ఏది మంచి, ఏది కరామత్, ఏది ఇస్తిద్రాల్, ఏది శైతాన్ యొక్క భ్రాంతి, ఏది యొక్క చేతబడి, వీటన్నింటిని మనం వేరుపరిచి అందులో ఉన్న యొక్క సత్యాన్ని మాత్రమే మనం సత్యంగా నమ్మాలి, అసత్యాన్ని మనం అసత్యంగా నమ్మాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ చెప్పడం వినడం కన్నా ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు తాలా పాటించే సద్బుద్ధిని ప్రసాదించి ఉపద్రవాల ఈ కాలంలో ఉపద్రవాలన్నిటి నుండి అల్లాహ్ మనందరినీ కాపాడి మన విశ్వాసాన్ని మరింత ద్విగుణీకృతం చేసి తన ప్రియతమ దాసుల జాబితాలో చేర్చి స్వర్గ వనాల్లో విహరించే యొక్క సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా కలిగించాలని కోరుతున్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్.